ఇన్ఫర్మ్ సర్కిల్ ఆఫీస్ నందు దళిత పోషించడం ఆధ్వర్యంలో మా అక్వసిఐ గారు గౌరవనీయులు రాజేశ్వరరావు గారికి ఉత్తమ అధికారిగా మరి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున ఇన్ఛార్జి రాష్ట్ర మంత్రి రంగనాథరాజు గారు గౌరవనీయులు గౌరవ కలెక్టర్ గారు సామ్యాల ఆనంద్ కుమార్ గారు ఐజీ గారు ప్రభాకర్ గారు అలాగే గౌరవ ఎస్పీ గారు విశాల్ బున్నీ గారు అప్పన్ ఎస్పీ గారు అమ్మిరెడ్డి గారు వీరందరి చేతుల మీదుగా మరి ఇది నిర్వహణలో ఉత్తమ సేవలకు గాను కరోనా నివారణకు సేవలందించినకు గాను ఉత్తమ ప్రతిఫలం కనపరిచిన మా అర్పణ మా అర్పణ సీఐ గారు రాజేశ్వరరావు గారికి ప్రశంసా పత్రాన్ని ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ రోజున అందజేయడం జరిగింది. దళిత భోజన ఫ్రంట్ తరఫున మేమందరం కూడా అభినందనలు హర్షం వ్యక్తం తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు రివార్డులు ప్రశంసా పత్రాలు తీసుకోవాలని చెప్పేసి భగవంతుడు వారికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని వారికి వారి కుటుంబానికి మెరుగైన సేవలు అందించాలని సమాజ సేవకు ఇంకా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మరి ఈ యొక్క సిరి సత్కారాన్ని ఆహ్వానించినందుకు మరోసారి మా అందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ గుంటూరు జిల్లా మాచల్ల పట్టణంలోనే మాచల్ల గౌరవ సర్కిల్ ఆఫీస్ నందు మా సీఐ గారు గౌరవనీయులు రెడ్డి గారు మరి మరి ప్రక్రియను గుర్తించి ఈ నెల 11వ తారీఖున గుంటూరులోనే పోలీస్ కార్యాలయం నందు డీజీపీ గారి చేతుల మీదుగా మరి వారు విధి నిర్వహణలో అందించిన సేవలకు గాను కోవిడ్-19 కరోనా నిర్మూలనకు అందించిన సేవలకు గాను వారి యొక్క ప్రతిభను గుర్తించి గౌరవ రాష్ట్ర డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాన్ని మెడల్స్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దళిత భోజన్ ఫ్రంట్ తరఫున సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మరెన్నో ఉత్తమ ప్రశంసా పత్రాలు మెడల్స్ అవార్డులు రివార్డులు తీసుకోవాలని వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలుగా ఆశీస్సులు ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పేసి ఇంకా మెరుగైన సేవలు అందించాలని వారు అందించిన సేవలు ఈ యొక్క సర్కిల్ పరిధిలోని మాచం నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఎన్నడూ కూడా మర్చిపోలేనివి. ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని మరి ప్రతి ఒక్కరి యొక్క మన్నలు పొందినటువంటి వ్యక్తి మన సీఐ గారు. మరి మంచితనానికి మానవత్వానికి ఫ్రెండ్లీ పోలీసుకి మరో పేరు మా సీఐ గారు అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మరోసారి మా అందరి తరఫున మా సీఐ గారికి అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా సీఐ గారికి మరి పూలమాలతో శాలవాలతో బొగ్గేలతో ఘనంగా సన్మానించడం జరిగింది.